హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. ఐరన్ మ్యాన్ అంటే మనలో చాలామందికి తెలియదు. అది ఒక ట్రయత్లాన్ ఈవెంట్. 4 కిలోమీటర్లు ఈత కొట్టడం, 190 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం, 42 కిలోమీటర్లు పరిగెత్తడం, ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా వరుసగా 17 గంటల్లో పూర్తి చేసిన వారికి ఐరన్ మ్యాన్ టైటిల్ సంప్రాప్తిస్తుంది. ఈ మధ్య జర్మనీలోని హ్యాంబర్గ్ అనే ఊర్లో ఈ ఐరన్ మ్యాన్ ఛాంపియన్షిప్ జరిగితే విజయవాడ నుంచి మా సైక్లిస్ట్ కమ్ రన్నర్ అయిన డాక్టర్ రుషిల్, ఆయన స్టూడెంట్స్ ఇద్దరు కలిసి వీటిలో పార్టిసిపేట్ చేసి చాలా రికార్డు సమయంలో 3 పూర్తి చేయగలిగారు. ఆ సందర్భంగా డాక్టర్ రుషిల్ గారి దగ్గరికి వెళ్తున్నాను వారిని ఇంటర్వ్యూ చేద్దామని. ఈ ఐరన్ మ్యాన్ యొక్క కథా కమామేషి ఏంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, అనగనగనగా అమెరికాలోని కాలిఫోర్నియాలో జూడీ మరియు ఆమె భర్త జాన్ కాలిన్స్ నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు స్వతహాగా స్విమ్మింగ్ రన్నింగ్ రెగ్యులర్గా చేస్తుండేవాళ్ళు. 1975లో వీళ్ళు అమెరికాలోనే ఉన్న హవాయి దీవికి షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ వీళ్ళు ఈ స్ప్రింట్ రన్ను, స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా మొదలైన వారి ఆలోచనని అలా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చి హవాయన్ దీవుల్లో 1978 ఫిబ్రవరి 18న ఫస్ట్ ఐరన్ మ్యాన్ ట్రయత్లాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక చూడండి, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అత్యద్భుతంగా అది ఎదుగుతూ వచ్చి ఇవాళ రోజున ఎక్కడో అమెరికాకు సుదూరంగా ఉన్న ఇండియాలోంచి కూడా ఈ సంవత్సరం ఇండియా నుంచి 31 మంది వెళ్ళారనమాట. ఇంతమంది వెళ్ళి పార్టిసిపేట్ చేసే స్థితిలోకి డెవలప్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ ఐరన్ మ్యాన్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డాక్టర్ రుషిల్ ఇప్పటికి 4వసారి ఇది పూర్తి చేశాడు అనమాట. 2 సార్లు హాఫ్ ఐరన్ మ్యాన్ చేశాడు, 2 సార్లు ఏమో ఫుల్ ఐరన్ మ్యాన్, మొన్న చేసిందేమో ఫుల్ ఐరన్ మ్యాన్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్టర్ రుషిల్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. డాక్టర్ రుషిల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వారే దాటి తాడేపల్లిలో ఎక్స్సిఎం జగన్ ఇంటి సందులోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సందులో ఉంటుంది. హలో అండి రాము గారు. హలో అండి. హలో అండి. డాక్టర్ రుషిల్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాము గారు. చాలా సంతోషం డాక్టర్ రుషిల్,
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఐరన్ మ్యాన్ కాంపిటీషన్స్లో మీరు మీ ఇద్దరు శిష్యులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ప్రపంచ పటంలో మన విజయవాడ నిలిపినందుకు చాలా సంతోషంగా ఉందండి. ముందుగా నా నుంచి మా వెల్నెస్ అరౌండ్ విత్ రాము ఛానల్ ప్రేక్షకుల నుంచి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రుషిల్ గారు. థ్యాంక్ యూ అండి. రుషిల్ గారు, మనకి ఇక్కడ రెగ్యులర్గా జరిగే ఈ ట్రయత్లాన్ కాంపిటీషన్స్కి అండ్ ఈ ఐరన్ మ్యాన్కి తేడా ఏంటండి, కొంచెం వివరిస్తారా? ట్రయత్లాన్ అనేది స్విమ్, సైకిల్, రన్ అండి. మూడు స్పోర్ట్స్ ఒకదాంతో ఒక దాంతో చేసేదాన్ని ట్రయత్లాన్ అంటారు. ఓకే, సో దాంట్లో నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్ ఉంటాయండి. ఐరన్ మ్యాన్ అనేది ట్రయత్లాన్లో హైయెస్ట్ డిస్టెన్స్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టఫెస్ట్ స్పోర్ట్ ఇన్ అ సింగిల్ డే ఈవెంట్ అండి. సో అది వచ్చి 3.8 కిలోమీటర్ స్విమ్ చేయాలి ఫస్ట్, అది మోస్ట్లీ సీలో అవుతుంది. ఓకే, ఆ తర్వాత 180 కిలోమీటర్స్ సైక్లింగ్ చేయాలి, అదే దాని తర్వాత 42 కిలోమీటర్ రన్ చేయాలి, మ్యారథాన్ రన్ చేయాలి. కన్సిక్యూటివ్గా చేస్తే దాన్ని ఐరన్ మ్యాన్ అంటారండి. సో ఈ మూడు ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి చేయాలండి? అవునండి. ఓకే, సో ఈ ఐరన్ మ్యాన్ అనేది ఒక ఇండివిజువల్ బాడీ అండి? అవునండి. ఏ దేశంలో ఇది స్టార్ట్ అయింది సార్? యుఎస్లో స్టార్ట్ అయిందండి. ఓకే, సో ఎన్ని గంటల్లో ఇది పూర్తి చేయాలి డాక్టర్ గారు? ఇది జనరల్గా వచ్చి 17 అవర్స్ అండి. 17 అవర్స్? 17 అవర్స్లో ఫినిష్ చేయాలి మూడు కలిపి. యూరోప్లో వచ్చి 16 అవర్స్లా ఉంటుంది. మేము వెళ్ళిన దానికి 15.5 అవర్స్ అండి. జర్మనీలో మీరు వెళ్ళిన? మేము వెళ్ళిన 15.5 అవర్స్ కట్ ఆఫ్, మూడు కలిపి 15 అవర్స్లో చేయాలి. మొన్న జరిగింది, మీరు ఎన్ని గంటల్లో పూర్తి చేశారు? అది వచ్చి 12 అవర్స్ 50 మినిట్స్లో అయిందండి. సూపర్ అండి. మీ స్టూడెంట్స్ సార్? మా స్టూడెంట్స్ కూడా sub-14 చేశారండి, 14 అవర్స్ లోపే అయింది ఇద్దరిది. ఓకే, సో ఇద్దరు వచ్చారు, ఇంకో ఇద్దరికి యాక్చువల్లీ వీసా రాలేదు, అంటే వాళ్ళు కూడా చాలా బాగా చేసేవాళ్ళు. ఓకే, ఆల్మోస్ట్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పైనుంచే చేస్తున్నారు అందరూ. సో వీసా రాకపోవడం వల్ల ఇద్దరు రాలా, ఇద్దరు మాత్రం వచ్చిన వాళ్ళు చాలా బాగా చేశారు. మీరు ప్రీవియస్ ఇయర్స్ లో కూడా ఇది పూర్తి చేస్తారన్నట్టున్నారు కదండి? అవునండి, 22లో స్పెయిన్ లో చేశానండి ఒకసారి. ఓకే, అండ్ 70.3 అంటారు అంటే దీనికి ఇప్పుడు చెప్పిన డిస్టెన్స్ లో హాఫ్, 1.9 స్విమ్, 90 కిలోమీటర్ సైక్లింగ్, 21 కిలోమీటర్ రన్. అయ్యి ఇంకో 2 సార్లు చేసాడు ఐరన్ మ్యాన్, థాయిలాండ్ లో ఒకటి, గోవాలో ఒకటి. ఓకే, సో టోటల్ ఐరన్ మ్యాన్ టైటిల్స్ 4 అండి నాది. వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. మన ఏపీలో మీరే ఫస్ట్ అనుకోండి, నేను హైయెస్ట్ చేసిన వ్యక్తి. హైయెస్ట్ నాదే, బెస్ట్ టైమింగ్ కూడా నాదేనండి. ఓ, ఇప్పుడు మీరు చేయటమే కాకుండా మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి చక్కగా కోచింగ్ కూడా చేస్తున్నారండి. అవునండి, చాలా సంతోషం రుషిల్ గారు. ఈ కోచింగ్ చేయడానికి మీరు దీని ఏదైనా ట్రైనింగ్ పొందారా అండి? అవునండి, ఐఎమ్ ఐరన్ మ్యాన్ సర్టిఫైడ్ కోచ్ అండి. అంటే వాళ్ళు ఐరన్ మ్యాన్ యూనివర్సిటీ అని ఓపెన్ చేశారు, సో దాంట్లో మనం ఎన్రోల్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలి చదువుకుని. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ది మనకి ఆ సర్టిఫికేషన్ ఇస్తారు, ఆ టెస్ట్లు పెట్టి మీరు అర్హులైతే కనుక సర్టిఫై చేస్తారు. అవునండి, సో మీరు కోచ్ చేస్తే కనుక అక్కడ సక్సెస్ఫుల్గా అది పూర్తి చేయడానికి కుదురుతుంది. అవునండి, కానీ 17 గంటల్లో ఈ 3 180 కిలోమీటర్ సైక్లింగ్, 6 కిలోమీటర్లు స్విమ్మింగ్, 42 కిలోమీటర్లు రన్నింగ్, 3.8 స్విమ్ అండి, 3.8 అండి, అరౌండ్ 4 కిలోమీటర్లు వేసుకోండి. ముందు స్విమ్మింగ్ ఉంటుందండి? ఫస్ట్ స్విమ్మింగ్ అండి, నెక్స్ట్ సైక్లింగ్, లాస్ట్ రన్. ఈ మూడు ఆపకుండా చేయాలి, మామూలు విషయం కాదండి. మళ్ళా దేనికి దానికి కట్ ఆఫ్ టైమ్స్ ఉంటాయండి. స్విమ్ 2 అవర్స్ 20 మినిట్స్ లోపు అయిపోవాలి, లేకపోతే అక్కడే ఎక్కిచ్చేస్తారు సైక్లింగ్ వెళ్ళినవారు. మళ్ళా సైక్లింగ్ ఫ్రమ్ స్విమ్ స్టార్ట్ 9.5 అవర్స్ లో అయిపోవాలి. 180 కిలోమీటర్ సైక్లింగ్ ప్లస్ 3.8 స్విమ్ 9.5 అవర్స్ లో అయిపోవాలి. సో అది అది అయ్యాక మిగతా టైం రన్కి. ఓకే ఓకే, సో ఏది ఎక్కడ కట్ ఆఫ్, ఇప్పుడు సైక్లింగ్ 9.5 అవర్స్ లోపు అవ్వకపోతే అక్కడ ఆపిచ్చేస్తారండి. ఫ్రమ్ స్విమ్ స్టార్ట్, ఇట్ సైక్లింగ్ 9.5 కాదు. కమాన్, ఎన్నాళ్ళ పాటు ప్రాక్టీస్ చేస్తే వీటిలో పార్టిసిపేట్ చేయగలరండి? అది డిపెండ్స్ ఆన్ కరెంట్ ఫిట్నెస్ లెవెల్స్ అండి. సో ఒక యావరేజ్ గా ఒక మ్యారథాన్ చేస్తున్నాడు ఆల్రెడీ అనుకుంటే అతనికి దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ పడుతుంది అండి, ఆల్రెడీ మ్యారథాన్ ఫినిష్ చేస్తానంటే. సో అండ్ ప్రొవైడెడ్ స్విమ్మింగ్ వస్తే, స్విమ్మింగ్ రాకపోతే ఇట్ ఈస్ వెరీ టఫ్. లాస్ట్ ఇయర్ మాతో పాటు చేసి ఇప్పుడు ఐ మీన్ ఇప్పుడు వచ్చిన ఇద్దరు స్విమ్మింగ్ 0 నుంచి స్టార్ట్ చేశారండి. నేర్పించాల్సి వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ 47 ఒక అతను స్విమ్మింగ్ 0 నుంచి నేర్చుకుని, సో అతనికి దగ్గర దగ్గర 1.5 ఇయర్ పట్టింది స్విమ్మింగ్, కే 6 మంత్స్ పైనే పట్టింది. అది అయ్యాక అక్కడ నుంచి ఇంకో దగ్గర దగ్గర 1 ఇయర్. సో అతను వచ్చి అది చాలా బాగా చేస్తారు, అతను కూడా సబ్-14 చేస్తారండి. ఓకే ఓకే, రుషిల్ మీరు ఇప్పుడు ఈ స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ రకరకాల ప్రదేశాల్లో 2-3 కంట్రీస్లో చేశారు, ఇండియాలో కూడా గోవాలో చేశారు.
ఆ సముద్రంలో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆ రన్నింగ్ రకరకాల టెరెన్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మీకు ఎదురైన అనుభూతుల్ని మా ప్రేక్షకులకి షేర్ చేస్తారండి? నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఓన్లీ స్విమ్మింగ్ పూల్ లోనే చేసేవాడినండి. కాంపిటీషన్స్ కూడా అంతా స్విమ్మింగ్ పూలే. సో ఓపెన్ వాటర్ అనేది నాకు యాక్చువల్లీ చాలా భయం అండి. ఓకే. సో ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా సరే అందరూ నీళ్ళు దూకేసేవాళ్ళు, నేను మాత్రం పక్కన కూర్చునేవాడు చిన్నప్పుడు అంతా. అందులో ఏంటి నువ్వు స్విమ్మర్ కదా నువ్వు పక్కన కూర్చుంటావు ఏంటి అంటే లేదు లేదు అని కూర్చునేవాడిని. అలాంటిది ఫస్ట్ టైం నేను థాయిలాండ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా సీలో దిగానండి. సో భయం భయం వేసిందండి, చాలా భయం వేసింది. కాకపోతే ఇంకా జనంలో కొట్టుకుపోద్ది అంతే. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారండి ఆ టైంలో? 2000 పైన ఉంటారండి. థాయిలాండ్ లో 2000 చిల్లర వచ్చారు. మన హాంబర్గ్ లో 3000 మంది వచ్చారు. ఇప్పుడు 3000 మంది ఒకేసారి స్విమ్ చేస్తారా? అవునండి. ఎవ్రీ త్రీ సెకండ్స్ కి ముగ్గురు రిలీజ్ చేస్తారండి. ఓకే. అలా కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ ఒక గంట పడుతుంది వాళ్ళకి మొత్తం అందరినీ పంపించడానికి. అచ్చా. సో అక్కడ దిగాక అంతా గందరగోళంగానే ఉంటుంది, వాళ్ళ తన్ని వీళ్ళ తన్ని. సో కొట్టుకోవడం కామన్. ఓకే. ఆ టైంలో డిస్టర్బ్ అవ్వదా అండి? డిస్టర్బ్ అంటే ఇంకా ఆ డిస్ట్రాక్షన్ యాక్చువల్లీ ఆ భయం అన్నీ పోతాయండి. ఎవడు కొడతాడా అనే భయంలో మిగతా వాటర్ మీద భయం పోద్ది. అప్పుడు మీ ఫేస్ మీద ఇంపాక్ట్ పడదా అండి? పడుతుందండి, ఉంటది, కానీ దట్ ఈస్ ద స్పోర్ట్. ఓకే. నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు సముద్రంలో దిగినప్పుడు అది ఓపెన్ వాటర్ కదా, అక్కడ పాములు కానీ చేపలు కానీ వాటి వల్ల ప్రమాదం ఉండదండి? జెల్లీ ఫిషెస్ ఉంటాయండి కంపల్సరీ. జెల్లీ ఫిష్ కుడుతుంది అనే దాంట్లోనే దిగాలి, ఎందుకంటే అట్లీస్ట్ 100 మందిలో 10 మంది కన్నా జెల్లీ ఫిష్ స్టింగ్స్ తగులుతాయి. తగిలిందంటే ఎలాంటి గాయాలు అవుతాయండి వాళ్ళకి? అంటే కాలిపోయినట్టు అయిపోద్దండి ఎక్కడ తగిలితే అక్కడ. అది కానీ వీ కెన్ కంటిన్యూ అవర్ ఈవెంట్. ఈవెంట్ ఆపక్కర్లేదు. మా ఫ్రెండ్ కి లాస్ట్ టైం అలా తగిలింది, మొత్తం ఈవెంట్ చేస్తాడు. ఫస్ట్ డే స్విమ్ కాబట్టి తగిలింది మొత్తం, అలానే ఈవెంట్ మొత్తం చేస్తాడు. సో జెల్లీ ఫిష్ కాకనే ఇంకా ప్రమాదకరమైన ఏమి అంత ఉండవండి. ఓకే. అంటే అట్లీస్ట్ మన వాటర్స్ మన చుట్టూరు ఉండవు. కొన్ని ఆస్ట్రేలియా కానీ అటేపు చేసేటప్పుడు అది కూడా ఉంటది, పొరపాటున షార్క్ సైటింగ్ కానీ ఏదైనా వస్తే స్విమ్ కోర్స్ ఆపేస్తారండి. అవునండి. స్విమ్ ఆపేసి రన్ యాడ్ చేయటం లేకపోతే కంప్లీట్ గా స్విమ్ అసలు ఆ సెగ్మెంట్ తీసేయటం ఏదైనా చేస్తారు షార్క్ సైటింగ్స్ అవుతే మాత్రం. ఓకే. అది జెల్లీ ఫిష్ అనేది మోస్ట్ కామన్ అండి, తగులుతానే ఉంటాయి. ఇప్పుడు నాకు డౌట్ అండి, మీరు సడన్లీ స్విచ్ ఆన్ అయినట్టుగా వేరే కంట్రీకి వెళ్ళిపోతారు, అక్కడ వాతావరణం మీకు అలవాటు పడటానికి ముందుగానే వెళ్ళి ఉంటారా లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఆ టైం జోన్కి మీకు మ్యాచ్ అవ్వటం అది ఎలా అక్రమటైజ్? ఇప్పుడు దాకా వెళ్ళిన దాంట్లో మాక్సిమం 3 అవర్స్ 3.5 అవర్స్ లాగ్ ఉందండి టైంలో. సో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, 3-3.5 పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో వాటికి సంబంధించిన మీకు ఏమన్నా బిట్ ఎక్స్పీరియన్స్ లేదా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయండి? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది మన హ్యాంబర్గ్ అండి. ఇక్కడ 46 నుంచి అక్కడ సడన్ గా 20 వెళ్ళాము. సో అది స్వర్గంలాగా ఉంది. రన్ చేసేటప్పుడు సైకిల్ చేసేటప్పుడు అసలు ఆయాసం అనేది లేకుండా స్మూత్ గా ఉంది. టెరైన్ ఎట్లా ఉంటుందండి అక్కడ సైక్లింగ్ కి? రోడ్స్ బాగా రఫ్ రోడ్స్ అండి, అంటే మనలాగా స్మూత్ ఉండదు. అండ్ అంటే గుంటలు అని కాదు రఫ్ గా ఉంటది రోడ్ అలా, సర్ఫేస్ రఫ్ ఉంటది. అండ్ అలాంగ్ విత్ దట్ గుంటలు కూడా ఉన్నాయి మనం వెళ్ళినప్పుడు. అండ్ మనకున్న విండ్స్ కి వాళ్ళ విండ్స్ కి అసలు సంబంధం ఉండదు, చాలా గట్టిగా ఉంటాయండి విండ్స్ అక్కడ. ఓకే. ఇక్కడ మనం అట్లీస్ట్ యావరేజ్ 32-33 తొక్కితే అక్కడికి వెళ్ళేటప్పటికి 5 తగ్గిపోద్ది అండి. సో 5 డిఫరెన్స్ వచ్చేస్తుంది మినిమం యావరేజ్ స్పీడ్ టైమింగ్. అది ఎక్స్పెక్ట్ చేస్తే వెళ్తామండి, అది ఎక్స్పెక్ట్ చేసి ట్రైనింగ్ తీసుకుంటాం. అచ్చా అచ్చా. సో ఎంత పోద్ది అనేది ఎక్స్పెక్ట్ చేసి ట్రైనింగ్ తీసుకుంటాం. సో మొన్న నేను ఆల్మోస్ట్ 180 కిలోమీటర్ 6 hours 13 minutes లో అయిపోయిందండి. సో యావరేజ్ స్పీడ్ యాక్చువల్లీ 31-32 పైనే ఉంది. ఓకే. కానీ మధ్య మధ్యలో టాయిలెట్ కావటం ఆటలు కావటం దానివల్ల ఓవరాల్ యావరేజ్ తగ్గింది, కానీ స్పీడ్ మాత్రం అంతే. అంటే దాని దగ్గరికి ట్రైన్ వెళ్ళాం యాక్చువల్లీ. దాని తగ్గట్టు చేస్తే 12 hours 53 seconds లో అయిపోయింది, 53 minutes అంతే. సూపర్ అండి, సూపర్. డాక్టర్ గారు నాకు చిన్న డౌట్, మీరు ఇంత బిజీ డెంటల్ ప్రాక్టీస్ చేస్తారు కదా, మీరు మీరేంటి ప్రోస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ కదా, రోజంతా మీరు పేషెంట్స్తో బిజీ బిజీగా ఉంటారు, అసలు మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుంది, మీ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి టైం ఎక్కడ దొరుకుతుంది సార్? నేను డెంటిస్ట్ కాబట్టి నాకు ఎమర్జెన్సీస్ ఉండవండి. సో అదొక అదృష్టం.
ఓకే, ఇప్పుడు కార్డియాలజిస్ట్ లేకపోతే ఇంకెవరినైతే వాళ్ళు అర్జెంట్ అర్జెంట్ గా అర్ధరాత్రి కూడా పరిగెత్తాలి. సో నాకు కరెక్ట్ గా క్లినిక్ టైమింగ్స్ తప్పించి మిగతా టైమ్ ఐఎమ్ నాట్ ఐ హావ్ a bit of more time compared to other doctors. Okay. అందుకని నాకు మార్నింగ్ డైలీ కంపల్సరీ 3:30 లేస్తానండి. సో ఎర్లియర్ మీరు లేచినప్పుడు యూల్ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ అ డే. సో మార్నింగ్ 3:30 ఎలాగున్నా సరే మార్నింగ్ 3:30 మెలకు వచ్చారు. 3:30 లేవటం అంటే మీరు ఎన్ని పడుకుంటారు రోషల్? మేము 9 అండి. ఓకే, త్వరగానే పడుకుంటాను, 9:30 మ్యాక్స్ పడుకుంటాను. ఓకే, అంటే వీక్లో అట్లీస్ట్ 3-4 డేస్ అని అవుద్ది. కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేయలేము, 10-10:30 అయిపోద్ది. టైం పొద్దున లేకటం మాత్రం కంపల్సరీ ఆ టైం లేగాల్సిందే ఎప్పుడు పడుకున్నా. మీ ట్రైనింగ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? అది డిపెండ్స్ ఆన్ ఈవెంట్ ఎంత దగ్గరగా ఉంది దాన్ని బట్టి అండి. ఈవెంట్ బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఇట్ బి మోర్ ఇంటెన్స్, ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు. ఇప్పుడు రీసెంట్గానే ఈవెంట్ అయింది కాబట్టి ఇప్పుడు బాగా కూల్గా ఉంటాం, బాగా జస్ట్ డైలీ 1 అవరే చేస్తాం వర్కౌట్, చాలా కూల్గా ఉంటుంది. నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఈ ట్రైనింగ్లో మీరు పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఈ 3 వరుసగా చేయాలి కాబట్టి ట్రైనింగ్లో కూడా డైలీ 3 చేస్తారా అండి? డైలీ కాదు, వీక్లీ 3 టచ్ అవుతాయి. ఓకే, కానీ డైలీ అవ్వదండి, చేయరు. ఓకే, డైలీ ఇట్ బి వెరీ హెక్టిక్. దీనికి సంబంధించిన సపరేట్ ఫుడ్ అని తీసుకోవాల్సి వస్తుందండి, రెగ్యులర్ ఫుడ్ సరిపోతుందా? హెల్దీ ఫుడ్ అండి అంతే, సెపరేట్ ఫుడ్ అనేం లేదు. హెల్దీగా తినాల్సింది, అందరూ తినాల్సింది, తినాలి యాక్చువల్లీ. కాబట్టి అందరూ తినట్లేదు, ఏదైనా స్పెషల్గా తింటే దాన్ని డైట్ కింద కన్సిడర్ చేస్తున్నారు. యాక్చువల్లీ హెల్దీగా ఉండాలంటే ఎవరైనా ఎలా తినాలో అలా తిన్నారు. మీది ట్రైమెట్రిక్స్ కదండి మీ సంస్థ పేరు? అవునండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇప్పుడు? యాజ్ ఆఫ్ నౌ 25 అండి. ఓకే, మీరు ఇప్పుడు ఈ ట్రైమెట్రిక్స్ అన్ని ఇప్పుడు గుజరాత్ నుంచి ఉన్నారు, ముంబై నుంచి ఉన్నారు, వైజాగ్, హైదరాబాద్. వాళ్ళు ఇక్కడికి వస్తారా అండి? అంతా ఆన్లైన్ అండి, కోచింగ్ మొత్తం ఆన్లైన్ జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ జాయిన్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. డాక్టర్ నాకు తెలియక అడుగుతున్నాను, అంటే ఆన్లైన్ ఏ విధంగా మీరు కోచ్ చేస్తారండి? స్విమ్మింగ్ ఒకటే, టీచింగ్ అనేది అది ప్రాక్టికల్గా మనిషి ఉండాలండి. సో అది నాట్ పాసిబుల్. ఒకసారి స్విమ్మింగ్ వచ్చేస్తే మాత్రం ఎలా స్పీడ్ పెరగాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా మొత్తం వీడియో కాల్ ద్వారా అవుతుంది. అండ్ మిగతా రన్ వర్కౌట్స్ కానీ, సైకిల్ వర్కౌట్స్ కానీ, లేకపోతే స్విమ్ వర్కౌట్స్ కానీ, అంటే వర్కౌట్స్లో చాలా రకాలు ఉంటాయండి. హౌ టు ఇంప్రూవ్ యువర్ స్పీడ్, లాక్టిక్ టాలరెన్స్, VO2 మ్యాక్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో అవన్నీ వర్కౌట్స్ ద్వారా అవుతాయి. వర్కౌట్స్ ఈచ్ వర్కౌట్ వాళ్ళ వాచ్లోకి వెళ్ళిపోద్ది అండి. సో వాళ్ళు మళ్ళీ రన్ చేశాక, సైకిల్ చేశాక మళ్ళీ ఎవ్రీథింగ్. వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు ట్రాక్ అండ్ రికార్డ్ బేస్ చేసుకొని మీరు అనలైజ్ చేసి చెప్తారు? అదంతా మళ్ళీ నాకు, నేను ఒక సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటాను. సో ఐ విల్ గెట్ బ్యాక్ ఆన్ మై స్క్రీన్. ఓకే, సో అది మళ్ళీ అనలైజ్ చేసుకుని చెప్తాను. అచ్చా అచ్చా, సో మీరు ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా మీరు ట్రైనింగ్ చేయొచ్చు, ఈవెన్ విదేశాల్లో ఉన్న వాళ్ళకైనా? అవునండి. సంతోషం అండి. డాక్టర్ గారు, ఈ మధ్య నేను విన్నాను మీరు ఈ ట్రైమెట్రిక్స్ సంబంధించిందే కాకుండా ఫిట్నెస్ సంబంధించిన కూడా ట్రైనింగ్ కూడా చేస్తుంటారండి, అది కూడా చేస్తారండి ఆన్లైన్లో? ఆన్లైన్ అది యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు చేసామండి, ఇప్పుడు అంత టైం కుదరట్లేదు. టైం కుదరట్లా? ఓకే, మీ ప్రాక్టీస్ దీని మీదే ఉన్నాము. ఓకే, నాదొక ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాగా పెరిగిపోయారు, ఎవరికైతే ఆన్లైన్ అంటే కోవిడ్ అప్పుడు ఎవరు ఎక్కువ మంది లేరండి, అంటే తెలిసిన వాళ్ళు ఒక 4-5 ఉండే వాళ్ళు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారు, సో ఆన్లైన్ కంప్లీట్ గా ఆపేసామండి. ఓకే, మా వైఫ్ స్విమ్మింగ్ టీచ్ చేస్తుంది. అరగటం మర్చిపోయాను, తను కూడా కోచే కదండి? అవును, ప్రసన్న గారు. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదండి? యా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కానీ రీసెంట్ గా ఇంకా క్విట్ చేసేసింది కంప్లీట్ గా, అండ్ కంప్లీట్లీ ఇంటూ దిస్. ఆవిడ కూడా పార్టిసిపేట్ చేశారండి ట్రయత్లాన్? ట్రయత్లాన్ కదా, నా స్విమ్మర్ రన్నర్. సో స్విమ్మింగ్ రన్నింగ్ లో చేస్తా ఉంటాను, సౌత్ జోన్ మెడలిస్ట్ అండి స్విమ్మింగ్ లో. అచ్చా, మీరు కూడా బేసికల్లీ స్విమ్మర్ కదండి? యా, అవునండి. మీరు నేషనల్స్ రిప్రజెంట్ చేశారండి? స్టేట్ లో చాలా మెడల్స్ ఉన్నాయి, నేషనల్ రిప్రజెంట్ చేశాను. అండ్ SAP అకాడమీ స్విమ్మర్ అండి నేను 2001. సూపర్ అండి. సో మీకు బీజాలన్నీ అక్కడ పట్టాయి? యా, మీ స్విమ్మింగ్ లో చిన్నప్పటి నుంచి కోచ్ అవ్వాలని అప్పటి నుంచి ఉందండి, కానీ కొన్ని సర్కంస్టాన్సెస్ వల్ల కోచ్ అవ్వలేదు. సో ఇంకా చదువు ఇది అది అని అన్నారు. సో లాస్ట్ కి ఇప్పుడు బయటకు వచ్చాక అన్ని అయ్యాక ఇప్పుడు మళ్ళీ కోచ్ అవ్వాలంటే అప్పటికి ఆల్రెడీ బాగా లావ్ అయిపోయి ఉన్నాను. సడన్ గా ఎవరన్నా ఇప్పుడు నువ్వేం చెప్తావు అనేది ఉంటది కదండి, దానివల్ల మళ్ళీ రీబిల్డ్ చేసుకుని అన్ని. ఓకే, సో మళ్ళీ నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుని ఇప్పుడు అన్ని మళ్ళీ, సో ఇప్పుడు
మళ్ళీ అన్ని ఇవన్నీ బిల్డ్ చేయడానికి 2017 నుంచి ఇప్పటికి పట్టింది. నాకు గుర్తుందండి మీరు 2019లోనో 18లోనో ఒక 200 కిలోమీటర్స్ సైకిల్ రైడ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు అడాక్ తరఫున నేను రిప్రజెంట్ అండి. 2016 అండి. అందరూ యాక్చువల్లీ 12-13.5 గంటలు అయితే మీరు 9 గంటలను పూర్తి చేశారు. నేను ఆశ్చర్యపోయినప్పుడు ఎవరైనా అసలు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి 9 గంటలలో పూర్తి చేశారా అని. నిజమే మీరు చెప్పినట్టు అప్పుడు కొంచెం లావుకున్నారు మీరు, బట్ మీ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. రుషిల్ గారు, ఈ ఐరన్ మ్యాన్లో పార్టిసిపేట్ చేయడం కోసం కానివ్వండి, ట్రయత్లాన్లో పార్టిసిపేట్ చేయడం కోసం కానివ్వండి, ఆ ప్రాక్టీస్కి మీ దగ్గర జాయిన్ అవ్వడం కోసం అవకాశం లేని వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు చేయగలరండి? బేసిక్గా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ట్రయత్లాన్ కానీ మ్యారథాన్స్ కానీ ఇవన్నీ జస్ట్ అ గోల్ టు ఓరియంట్, అంటే మిమ్మల్ని ఒక దారిలో ఈ ఫిట్నెస్కి వెళ్ళటానికి, అంటే రోజు రన్నింగ్ చేయాలంటే ఎందుకు చేయాలి రన్నింగ్ నేను అనేది ఉంటుంది కదా. సో ఒక గోల్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ మ్యారథాన్కి వెళ్ళాలి, ఆ దానికి వెళ్ళాలి అని. సో మీకు ఒక గోల్ ఉంటుంది, ఆ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి పెట్టుకో, ఆ ద్వారా వెళ్ళటం బెటర్ అండి. సో అందరినీ ఐరన్ మ్యాన్ చేయాలి అనట్లేదు, కానీ ఫిట్నెస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఆ ఫిట్నెస్ని ఒక దారి చూపించడానికి అంతే. డైలీ ఇప్పుడు బోర్ కొట్టేస్తారు, రోజు రన్నింగ్ చేయాలంటే ఎందుకు రన్నింగ్ చేద్దాం అని ఒక నెల అయ్యాక ఆపేస్తారు. సపోజ్ ఈ గోల్ ఉందనుకోండి, ఒక మ్యారథాన్ చేయాలి లేకపోతే ఐరన్ మ్యాన్ చేయాలి. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ గోల్స్ అండి. ఐరన్ మ్యాన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ అండి, అది ఊరికే ఒక రోజు ఒక 2 రోజులు కష్టపడితే వచ్చేది కాదు. సో మార్నింగ్ నుంచి మీ డైట్ నుంచి మీరు ఎప్పుడు పడుకుంటారు నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి స్ట్రీమ్ లైన్, అప్పుడే అది అచీవ్ చేయగలుగుతారు, సాధ్యపడుతుంది. సో ఒకసారి ఒక ఐరన్ మ్యాన్ అయ్యేటప్పటికి మీకు ఆల్మోస్ట్ డైట్ డైలీ రొటీన్స్ కానీ అన్ని సెట్ అయిపోతాయండి. సెట్ అవ్వాలి, అవ్వకపోతే అది అవ్వదు. సో ఆ డిసిప్లిన్ అనేది వస్తుందండి. సో ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోవిడ్ అయ్యాక చాలా మందికి కొంచెం అవేర్నెస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అంతా మళ్ళీ మామూలు అయిపోయారు అందరూ. సో ఇప్పుడు ఈ ఐరన్ మ్యాన్ ప్రాక్టీస్ మన హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది డాక్టర్ గారు? ఇట్స్ గుడ్ అండి, అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ చాలా బెటర్. అంటే ఇప్పుడు ఓల్డెస్ట్ పర్సన్ ఐరన్ మ్యాన్ చేసిన అతను 85 ఇయర్స్ అండి. 85 ఇయర్స్ అతను ఫుల్ డిస్టెన్స్ ఫినిష్ చేశారు ఇక్కడ ఇన్ టైంలో ఫినిష్ చేశారండి. సో ఇమాజిన్ ఒక పర్సన్ వాళ్ళ మనవాళ్ళతో లేకపోతే ముని మనవాళ్ళతో ఆ 85 ఇయర్స్ ఓల్డ్ అతను ఎలా ఆడుకుంటాడు. మనకి చుట్టుపక్కల మన 85 ఇయర్స్ మన చుట్టుపక్కల చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఎలా ఆడుకుంటారు. అతను ఎగ్జాక్ట్లీ హీ కెన్ రన్ అండ్ ప్లే విత్ దెమ్. మనల్ని మ్యాక్సిమం ఎత్తుతారు, కొంతమంది ఎత్తలేరు కూడా ఈ టైంలో. సో ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద స్పోర్ట్ అండి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎన్నాళ్ళు బతుకుతాం అని కాదు, బతినన్నాళ్ళు ఎంత బాగా బతుకుతాం అనేది, ఎంత క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. వండర్ఫుల్ పాయింట్ అండి, వండర్ఫుల్ పాయింట్. సో ఫిట్నెస్ హెల్త్ చాలా దోహదపడతాయి ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు. సో ఐరన్ మ్యాన్ అచీవ్మెంట్ అనేది ఒక ఒక అప్రోచ్, లైఫ్ స్టైల్ చేంజ్ అండి అంతే. ఓకే, ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజ్. అందుకని అందరినీ ఐరన్ మ్యాన్ చేయాలి నేను అనరు, యూ చూజ్ యువర్ స్పోర్ట్. కానీ అదొక గోల్ ఎక్సెల్ అవ్వాలి. ఇప్పుడు బ్యాడ్మింటన్ అనుకున్నారు, బ్యాడ్మింటన్లో ఎక్సెల్ అవ్వాలి. అలాగా ఎనీ స్పోర్ట్ యూ చూస్ దాంట్లో ఎక్సెల్ అవ్వాలి అనుకున్నప్పుడే మీ బాడీలో ఉన్న హిడెన్ టాలెంట్ బయటకు వస్తుంది. ఓకే, అన్లెస్ ఏదో రోజు ఆడాము వచ్చామంటే ఇట్ వాంట్ వర్కౌట్. ఎనీ స్పోర్ట్ విల్ వర్కౌట్. అంటే మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ రాదండి. రోజు 1 అవర్ వెళ్ళి కొంతమంది ఆడతారు, రోజు 1 అవర్ జస్ట్ రన్ చేసి వస్తారు, అది చేస్తారు, పెద్ద పొట్టు ఉంటుంది. సో దట్ విల్ నాట్ వర్క్ అన్లెస్ డైలీ నేను ఇంప్రూవ్ అవ్వాలి, ఈ మంత్ కన్నా నెక్స్ట్ మంత్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అనే పాయింట్ ఉంటేనే మీకు ఆ డెవలప్మెంట్ కానీ ఆ హెల్త్ బెనిఫిట్స్ కానీ బెటర్గా కనిపిస్తాయి. ఓకే, అది. సో ఫిట్నెస్ మీద కూడా మీరు కొంత టైం కట్టేస్తే బాగుంటుందేమోనండి. యా, ఎందుకంటే అందరూ ట్రయత్లాన్ చేసే ఓపిక కానీ టైం కానీ ఉండకపోవచ్చేమోనండి. అందరూ ట్రయత్లాన్ కాదండి, యాక్చువల్లీ నా దగ్గర ఎక్స్క్లూజివ్ సైక్లిస్ట్, ఎక్స్క్లూజివ్ రన్నర్స్, ఎక్స్క్లూజివ్ స్విమ్మర్స్ లేరు కానీ మిగతా సైక్లిస్ట్ ఎక్స్క్లూజివ్. మొన్న టాటా ముంబై మ్యారథాన్ కి ఆల్మోస్ట్ నా దగ్గర నుంచి 7 మెంబర్స్ వెళ్ళారండి. ఓకే, అండ్ అందరూ వాళ్ళ పర్సనల్ బెస్ట్ కొట్టారు ఫుల్ మ్యారథాన్. అందరూ ఫుల్ మ్యారథాన్, అందరూ పర్సనల్ బెస్ట్. ఒకతన 3 hours 50 minutes చేశాడు. 3 hours 50 minutes ఎంత దూరం అండి? ఫుల్ మ్యారథాన్ అంటే 42 kilometers. ఓ సూపర్ అండి. మామూలు వాళ్ళకి అది వినడానికి చాలా యాభై అండి.
ఓకే. సో ఎక్స్క్లూజివ్ ఓన్లీ ట్రయాథ్లాన్ కాదండి, అన్ని రన్ సైకిల్ అన్ని సెపరేట్ డీల్ చేస్తున్నాం. సో మీరు స్పెషల్లీ అథ్లెటిక్ కోచ్ ఎక్స్క్లూజివ్లీ? ఆ ఎండ్యూరెన్స్ అండి, మోర్ ఎండ్యూరెన్స్. లాంగ్ డిస్టెన్స్ డీల్ చేస్తాను, షార్ట్ డిస్టెన్స్ డీల్ చేయట్లేదు. ఓకే. ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ అంటే 5-10 హాఫ్ మ్యారథాన్, ఇంకా ఫుల్ మ్యారథాన్. వాటికి మీరు మీరు ఇచ్చే కోచింగ్ చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. అవును. ఓకే. ఋషుల్ గారు, లాస్ట్ ఇయర్ మీరు మూలపాడు ఫారెస్ట్లో 50 km, 25 km, 10 km ట్రైల్ రన్స్ ఆర్గనైజ్ చేశారు కదా. అప్పుడు ఒక 10 km నేను వాలంటీర్గా కూడా వర్క్ చేశాను, అండ్ అఫ్కోర్స్ ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అలాంటివి మీరు ఇంకా కండక్ట్ చేస్తారా అండి? వాటి వివరాలు ఏమైనా తెలియచేస్తారా? ఈవెంట్స్ అనేది దోస్ ఆర్ ఓన్లీ ఏంటంటే అవేర్నెస్ పెంచడానికండి. అండ్ ఏమి ఏమంటారు, నాన్ ప్రాఫిట్ ఇదండి అవన్నీ. సో ఓన్లీ అవేర్నెస్ పెంచడానికి, ఎందుకంటే ఒక ఫిట్ ఇలాంటి ఉంటాయి అని తెలియటానికి అండి. సో అది ఫనీ అని మా ఫ్రెండ్ అతన, నేను, మా వైఫ్ మెయిన్గా స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవేర్నెస్. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ట్రైల్ రన్స్ అండి. ట్రైల్ రన్స్ ఏంటంటే రోడ్డు మీద కాకుండా ఫారెస్ట్లో కానీ ఆఫ్ రోడ్ చేసే వాటిని ట్రైల్ రన్స్ అంటారు. ఓకే. సో అవి ప్రమోట్ చేస్తూ అవి చేస్తున్నాం అండి. సో దాంట్లో యాక్చువల్లీ ఫనీ ఈజ్ మోర్ ఇన్ టు ఇట్. ఫనీ కొలిపర? అవునండి. సో హీఈ్ మోర్ ఇన్ టు ఇట్ అండ్ మేము సపోర్టివ్ గా ఉంటున్నాము. ఓకే. సో అతనికి మోర్ ఐడియా ఉంది దాని మీద. సో మై బేసిక్ గా ఈవెంట్స్ ఏంటంటే ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్ అండి. మన లోకల్ పీపుల్లో ఇలాంటి ఈవెంట్ ఉంటుంది, ఇలాగ ఫారెస్ట్ లో రన్ చేస్తారు, లేకపోతే ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రన్, ఎప్పుడు రోడ్ మీదే కాకుండా ఇలాంటివి ఉంటాయని అసలు యాక్చువల్ విజయవాడలో తెలియదండి. మేము ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసాము విజయవాడకి. నాకు గుర్తుంది యనమల కుదురు లంకలో ఒకటి అండ్ మూలపల్లిలో ఒకటి అండి. ఈ రెండు కాక ఇంకా చేశారండి? కొండపల్లిలోనే రెండు అయినాయి అండి. కొండపల్లిలో చేశారండి? కొండపల్లి ఫోర్ట్ దగ్గర అదొకటి రన్, యనమల కుదురు లంక, ఇంకోటి మూలపల్లి ఫారెస్ట్. ఇప్పుడు ఈసారి అయితే ఓన్లీ యనమల కుదురు లంక ఒకటి అండ్ కొండపల్లి వరకే పెడుతున్నామండి. ఓకే. అంటే 3 ఈవెంట్స్ మాకు బాగా హెక్టిక్ అయిపోతుంది, దగ్గర దగ్గర మాకు చేయలేకపోతున్నాము. నేను చూశానండి మూలపాటు పెట్టినప్పుడు చెన్నై నుంచి కూడా అండ్ వైజాగ్ నుంచి కూడా చాలా మంది, సౌత్ ఇండియా నుంచి చాలా మంది వచ్చారండి. ఎందుకంటే అది 50 km రన్, సో సౌత్ ఇండియా నుంచి చాలా మంది వచ్చారు. ఓకే. ఈ యనమల కుదురు అనేది ఇన్ సిటీ వాళ్ళకండి మోస్ట్లీ. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ లోకల్ పీపుల్ ఎక్కువ, ఎందుకంటే అది వెరీ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ అండ్ ఇన్ సిటీ మనకి ట్రయల్స్ దొరకటం అనేది చాలా ఇదే. ఇది ఈ విషయం కూడా యాక్చువల్గా ఫనీ అనేది అతనే అన్ని ఎతికి అన్ని చేసి పెట్టాడు. సో మెయిన్ ఇప్పుడు ఈ ట్రయల్ రన్నింగ్ అంతా ఇన్ సిటీ ఒకటి, ఇంకోటి అవుట్ సైడ్ సిటీ లాగా పెట్టుకున్నాం యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఇంకా లాస్ట్ టైం ట్రయాథ్లాన్ ఈవెంట్ కూడా చేసాము, ట్రయాథ్లాన్ డ్యూయాథ్లాన్ ఈవెంట్. సో అది జస్ట్ 10 మంది చేసాం లాస్ట్ టైం, అండ్ దిస్ టైం వీఆర్ ప్లానింగ్ ఫర్ అ బెటర్, దాని గురించి ప్లాన్ చేస్తాం. ఓకే. ఈసారి బట్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్. ఓకే. అని ఆల్ దీస్ ఈవెంట్స్ కానీ దే ఆర్ ఓన్లీ టు ఇంక్రీజ్ అవేర్నెస్ అండి. మీకు రిజిస్ట్రేషన్స్ అన్ని మాత్రం trimetrics.in లో దొరుకుతుంది, మా వెబ్సైట్ లో దొరుకుతుంది. ఓకే. సో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫేస్బుక్ పేజ్ లో కానీ అప్డేట్స్ వస్తా ఉంటాయి ఎప్పుడు ఈవెంట్స్ వస్తాయని. యాజ్ ఆఫ్ నౌ జులై 7th మూలపాడు అదే యనమల కుదురు రిజిస్ట్రేషన్స్ మన ఓపెన్ అయింది, 2 డేస్ అయింది ఓపెనింగ్. అవునండి. ఓకే. జులై 7th? అవునండి, జులై 7th. అది ఎలా రీచ్ అవ్వాలండి పీపుల్? trimetrics.in వెబ్సైట్ లో ఉంది. ఓకే. ఫేస్బుక్ లో కూడా ఉంటుందా అండి? ఉందండి. ఓకే. దాని వివరాలు చెప్తారా అండి? రేపు జరగబోయే దాని గురించి వివరాలు చెప్తారా? యా, ఇది యనమల కుదురు లంకలోనండి ఇది. సో రెండు ఉన్నాయి, ఒకటేమో 10 km రన్, ఇంకోటి రిలే అండి. ఇద్దరు పరిగెత్తారు, 6-6 పరిగెత్తారు. ఓకే. సో అలాగా ఈసారి లాస్ట్ టైం రిలే పెట్టలేదు, సో ఈసారి రిలే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే. సో అది కంప్లీట్లీ రిమోట్ ఐలాండ్ లా అనిపిస్తుంది అండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా అసలు అది అక్కడ ఉందని కూడా చాలా మంది తెలియదు. సో యాక్చువల్లీ మీరు ఒక వీడియో కూడా చేసినట్టు, సో అది చాలా బాగుంటుంది. సో అది రన్కి మేము ఇంకా అన్ని ప్రిపేర్ చేయాలండి. ఆ ప్రిపేర్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 2 వీక్స్ పడుతుంది. ఓకే. సో దగ్గర దగ్గర ఇప్పుడు మొన్న ఐరన్మెన్ 9 నుంచి వచ్చాను ఇప్పుడు. సో వీ హ్యావ్ టు వర్క్ దట్ అవుట్. ఓకే. సో జులై 7th? అవునండి, జులై 7th అండి.
డాక్టర్ రుషల్, ఈ ఐరన్ మ్యాన్ పార్టిసిపేషన్ కోసం కోచింగ్ మీది కాకుండా ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకా ఏమైనా ఉన్నాయా అండి? ఆంధ్రాలో ఓన్లీ వన్ కోచింగ్ సెంటర్ ఉందండి ట్రయాథ్లాన్కి, రిజిస్టర్డ్ కోచింగ్ సెంటర్ ఒకటే ఉంది, అది ట్రైమెట్రిక్స్. సూపర్ అండి, అది విజయవాడలో ఉంటాం తాడేపల్లిలో. ట్రయాథ్లాన్ కోచింగ్ తీసుకోవడం కూడా ఇప్పుడు దాకా లేదండి ఆంధ్రాలో. ఓకే, చిన్న చిన్నగా అక్కడక్కడ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇంత ఫుల్ ఫ్లెక్స్డ్ గా చేసేది అక్కడ లేదు. చాలా చాలా సంతోషం అండి. చాలా మంది డిస్కరేజ్ చేశారు, ఇట్ వాంట్ వర్కౌట్ ఇన్ విజయవాడ అని. చేసుకుంటా వస్తా ఉంటే ఇప్పుడు నెమ్మదిగా ఒకటి 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 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి విజయవాడ ఆర్గనైజ్ చేయడం కుదరదా అండి? చేయొచ్చు అండి. విజయవాడ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ ట్రయాథ్లాన్ అండి. మనకి ఓపెన్ వాటర్ కృష్ణా రిజర్వాయర్ ఉంది, మంచి బ్రహ్మాండమైన రోడ్స్ ఉన్నాయి. సో రన్నింగ్ కానీ ప్లాన్ ఉందండి ఫ్యూచర్ లో మీరు ఆర్గనైజ్ చేయడానికి? యా ఉందండి. లాస్ట్ ఇయర్ చేసాము, 10 మందితో చేసాము, చాలా చిన్నగా చేసాము. జస్ట్ ఇన్ కోచింగ్ అన్నట్టు మొదలు పెట్టి జస్ట్ 10 మంది దాకా తీసుకెళ్ళాము అంతే. ఓకే, సో ఇయర్ ఇంకా బెటర్ గా అనుకుంటున్నాం, డిసెంబర్ ఆర్ జాన్. ఓకే, అది ఋషుల్ గారు నాది ఒక ప్రశ్న ట్రైనింగ్ సంబంధించింది. ఇప్పుడు VO2 మ్యాథ్స్ అని, హార్ట్ బీట్ అని, జోన్ లెవెల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదండి, వీటి గురించి కొద్దిగా సైంటిఫికల్లీ వివరించగలరా అండి? వీటిలో ఏమి అబ్జర్వ్ చేసి మీరు ఏమి ఇంప్రూవ్ చేయడం కోసం ట్రై చేస్తారు? అన్నీ ఇంపార్టెంట్ అండి. సో బేసిక్గా హార్ట్ రేట్ బేస్డ్ అండి వర్కౌట్స్ అన్ని, హార్ట్ రేట్ బేస్డ్ ఇనీషియల్గా. స్లోగా ఈవెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము మార్చేస్తాం. అది ఇనీషియల్గా మాత్రం అందరూ హార్ట్ రేట్ బేస్డ్ చేయాలి. అవి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయండి, బేస్ ఫేజ్, బిల్డ్ ఫేజ్ అని అలాగా డిఫరెంట్ ఫేజెస్ చేస్తాం వర్కౌట్స్. సో బేస్ లో అంత ఉంటుంది, మళ్ళీ బిల్డ్ లో మారుతుంది, మళ్ళీ తర్వాత కాంపిటేటివ్ సెగ్మెంట్ లో మారుతుంది. ఓకే, సో ఈచ్ సెగ్మెంట్ లో వాళ్ళు ఉన్న కండిషన్ బట్టి మనం అది డిసైడ్ చేస్తాం. ఓకే, VO2 మ్యాక్స్ అనేది వాల్యూమ్ ఆక్సిజన్ మ్యాక్స్, ఒక లంగ్ ఐ మీన్ ఎంత ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం అనేది డిసైడ్ అవుతుందండి. అది మీరు మోర్ యూ ట్రైన్ బెటర్ VO2 మ్యాక్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లాంగివిటీ అంటే మీరు ఎన్నాళ్ళు బతుకుతారు అనే బట్టి అది కూడా మీకు VO2 మ్యాక్స్ బట్టి, అంటే ఈ మధ్య లేటెస్ట్ గా చాలా స్టడీస్ వస్తున్నాయి దాని మీద. ఓకే, సో వాళ్ళు రీసెర్చ్ లో వాళ్ళు చెప్తున్నారు VO2 మ్యాక్స్ బెటర్ గా ఉన్నవాళ్ళు దే లివ్ హెల్దీలీ ఫర్ మచ్ లాంగర్ అని. సో VO2 మ్యాక్స్ అంటే ఏంటంటే ఎంత ఆక్సిజన్ మనం తీసుకుంటున్నామని. మనము ఇనీషియల్ గా ఇప్పుడు బాగా లెథార్జిక్ గా ఉన్నతన, అంటే లేజీగా ఉన్నతన అంత ఆక్సిజన్ తీసుకోడండి. సో మోర్ ఎఫిషియంట్ అయ్యే కొద్దీ అది బెటర్ అవుతా ఉంటుంది. సో వర్కౌట్స్ లో కూడా VO2 మ్యాక్స్ ఇంక్రీజ్ చేయడానికి పర్టికులర్ వర్కౌట్స్ ఉంటాయి. ఓకే, సో అది సో మీకు ఓవరాల్ గా ఇప్పుడు 3 స్పోర్ట్స్ ఉంటున్నాం కాబట్టి VO2 మ్యాక్స్ ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి యాక్చువల్లీ ట్రయాథ్లీట్స్ కి. అచ్చా, అవ్వచ్చు, కానీ అది ఇంప్రూవ్ అయినప్పుడు మీ జనరల్ హెల్త్ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, తొందరగా ఆయాసం రాదు, సో మీ మజిల్కి బెటర్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, సో చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఋషుల్ గారు, ఈ రోజుల్లో చాలా మంది అండి, అంటే స్టూడెంట్స్ కావచ్చు, జాబ్లో జాయిన్ అయిన యంగ్స్టర్స్ కావచ్చు, మిడ్ ఏజ్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరిని పట్టినా ఫిట్నెస్ అంటే అసలు అదేదో ఒక పెద్ద కార్యక్రమం అని, దానికి మనకు అసలు టైమే చాలదు అన్న కాన్సెప్ట్లో అసలు ఆ ఫిట్నెస్ యాక్టివిటీకి బాగా దూరంగా ఉంటున్నారండి. అలాంటి వారికి మీరు చెప్పే సలహా ఏంటి సార్? ఫిట్నెస్ అనేది ఇట్ షుడ్ బి ఎ రెగ్యులర్ రొటీన్ అండి. ఇప్పుడు మీరు బ్రషింగ్ ఎలా చేస్తారు అలా ఎలాగూ ఫిట్నెస్ అనేది కూడా అలా రొటీన్. మీ మూడు బాగుంటే బ్రష్ చేయడం, లేకపోతే మూడు బాగుంటే స్నానం చేయడం కాదు కదా, ఇట్ ఈస్ అ రొటీన్. మీరు రోజు అది పద్ధతిలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో సిమిలర్లీ ఫిట్నెస్ అనేది కూడా ఒక రొటీన్, మీకు రోజు ఒక గంట దాన్ని కేటాయించేసి మీరు పని చూసుకోవటం. అందరూ ఐరన్ మ్యాన్ చేయాలి లేకపోతే మ్యారథాన్ చేయాలని అట్లా, దీస్ ఆర్ ఓన్లీ ఆ గంట నేను ఎందుకు చేయాలి అంటే ఆ ఓరియంటేషన్ కోసం ఈ పేర్లు పెట్టుకుంటాం ఇక్కడ, మ్యారథాన్ అని ఐరన్ మ్యాన్ అని. యాక్చువల్లీ బేసిక్గా ఏంటంటే మీరు మినిమం ఒక కొంత టైం దానికి కేటాయించేటట్టు ఉండాలండి. అది లాంగివిటీ చాలా తేడా వస్తుంది. అంటే ఎందుకంటే నేను ఇప్పుడు నా ఏజ్ మా ఫ్రెండ్స్ని కూడా నేను చాలామంది చూశాను, వాళ్ళకి నాకు ఫిట్నెస్ లెవెల్స్ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకా నాకన్నా పెద్దవాళ్ళని చూసాను, 50 ఇయర్స్, 55 ఇయర్స్ అని కూడా చాలామంది చూశాను.
వాళ్ళు వాళ్ళ అల్యూమినియం మీట్కి వెళ్తే అప్పటికి ఇప్పటికి పెద్ద ఏం తేడారా, ఉట్టి పైన బొచ్చులు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ నువ్వు అంతే ఫిట్గా ఉన్నావు అంటున్నారు. అదే ఇప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే మా తెలిసిన వాళ్ళు, వాళ్ళు 30-35 ఇయర్స్కి ఆల్రెడీ స్టెంట్లు పడిపోయి డయాబెటిక్ సీరియస్గా ఉండి చాలామంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇందాక కూడా చెప్పాను, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేయాలంటే మీరు కొంచెం టైం ఫిట్నెస్కి పెట్టాలి. ఓకే, నో నీడ్ టు బి ఐరన్ మ్యాన్ ఆర్ మ్యారథానర్. అట్లీస్ట్ ఒక 1 అవర్, ఒక 1 డే కార్డియో చేస్తే 1 డే స్ట్రెంత్ ట్రైనింగ్, 1 డే కార్డియో చేస్తే 1 డే స్ట్రెంత్ ట్రైనింగ్. ఈ మధ్యలో మీరు యోగా సెషన్ కానీ ఏదైనా పెట్టుకుంటే యూ విల్ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ విత్ అన్ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్. ఫిట్నెస్. ఇంకా డాక్టర్ మీ ప్రొఫెషన్ గురించి చెప్తారా అండి? నేను డెంటిస్ట్, ప్రాస్టోడాంటిస్ట్. యూజీ వచ్చి ఏలూరు అండి, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్. పీజీ వచ్చి బాలాజీ డెంటల్ కాలేజ్, చెన్నై. ఓకే, అది అయిన వెంటనే యాక్చువల్గా చెన్నైలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెయిన్ యూనివర్సిటీ క్యాంపస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసేవాడిని. ఓకే, ఇంక ఇక్కడికి రావాల్సి వచ్చింది, వచ్చేసాను. కానీ మీ ప్రాపర్ విజయవాడ? ప్రాపర్ విజయవాడ అండి. ఓకే. సో యాక్చువల్లీ ఆ చెన్నైలో ఉన్నప్పుడే ఈ రన్నింగ్ ఇవన్నీ కూడా, యాక్చువల్లీ మోర్ ఐరన్ మ్యాన్ ఇవన్నీ కూడా అక్కడే చూసింది, ఇన్స్పైర్ అయింది. ఇన్స్పైర్ అయింది అది. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ ఏ ఇయర్లో మీరు చేశారండి? 2019 అంటే మీ అండర్ గ్రాడ్యుయేషన్ అప్పుడా? అంతేనండి. ఓకే, ఇంటర్ పెడతాను అంతే, ఇంటర్ అయ్యాక ఆపేసాను. అచ్చా అచ్చా. అది మీరు అనుకున్నవన్నీ పూర్తి కావాలని, మీరు ఇంకా ఇలాంటి మెడల్స్ ఎన్నో సాధించాలని, మీ పేరు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రఖ్యాతి చెంది మీరు నేషనల్ లెవెల్ కోచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి, మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. రుషిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.